చాముదంపల్లి మనం గ్రో బ్యాగ్లో ఎలా పెంచాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం హలో చూద్దాం ఇదైతే నేను చాలా అంటే ఎప్పుడు పెట్టాను కూడా నాకు ఐడియా లేదు అప్రాక్స్గా అయితే ఏప్రిల్ నెలలో పెట్టాను అనుకుంటా ఇది ఇంచుమించు మనకి ఇప్పటికి ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలల దగ్గర అయిపోయింది సో హార్వెస్ట్ చేద్దాం అనేసి ఈరోజు డిసైడ్ అయ్యాం మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఒకవేళ నచ్చినట్లయితే నేను ప్రొవైడ్ చేస్తాను క్లిక్ చేసినట్లయితే సో మొత్తానికి ఈ చామదుంపల్ని ఈజీగా పెంచచ్చండి అందుకనే ఈ వీడియో చేస్తున్నాను మనకి అంటే ఎవరైతే ఎఫోర్ట్ పెట్టకుండా మనకి ఇలాంటి హార్వెస్ట్లు చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది చామదుంప ఏంటంటే ఒక్కసారి మనం పెట్టేసిన తర్వాత దీని గురించి మళ్ళీ మనం ప్రత్యేకంగా ఆలోచించిన అవసరం లేదు నేనైతే ట్వెల్వ్ ఇన్ గ్రో బ్యాగ్స్లో అయితే నేను పెట్టడం జరిగింది బట్ అది అవసరం లేదు చిన్నవైనా వెడల్పుగా ఉండే వాటిలో పెడితే ఇవి దుంపలు కాబట్టి బాగా ఊరుతాయి అనమాట అంటే ఎంత ఎంతలోతున్నా వేస్ట్ వెడల్పుగా ఉంటే దుంపలు బాగా ఊరుతాయి అలాగే మంచి సాయిల్ ఉండాలండి ఇక్కడ చూసారు కదా దుంపలు ఎలా ఉన్నాయో సో ఈజీగా పెరిగిపోతాయి అన్నమాట మనం దీనికి ఫెర్టిలైజర్స్ అవసరం లేదు కాకపోతే ఏంటంటే మంచి వెల్ డ్రైన్ సాయిల్ అంటే మె మెత్తగా ఉండే సాయిల్ అయితే దుంపలు బాగా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది సో అవి ఎలా పెట్టుకోవాలి ఏంటనే చూద్దాం ఇక్కడ చూసారు కదా ఇలాంటి దుంపల్ని మనం అంటే బయట మార్కెట్లో తెచ్చుకున్నవైనా లేదంటే మనం ఇలా పెంచుకున్న తర్వాత కొన్ని దుంపలు మిగులుతాయి కదా వాటినైనా సరే కొంచెం మొలకలు వచ్చే వరకు బయట బంగాళాదుంపలు మనం ఎలా పెంచుతాం యాజ్ ఇట్ ఈస్గా వాటికి మొలకలు వచ్చే వరకు కూడా వదిలేసి తర్వాత మనం ఈజీగా పెంచుకోవచ్చు మీరు ఇక్కడ చూడవచ్చు ఎంత లూజ్గా ఉందో సాయిల్ వచ్చేసి సో ఈ విధంగా మనకి దుంపజాతి మొక్కలు పెంచుకోవచ్చు అనమాట ఇలాంటి సాయిల్ ఉన్నప్పుడు మనం దుంపజాతి మొక్కలు ఈజీగా పెంచుకోవచ్చు నెక్స్ట్ రెండో బ్యాగు అంటే నేను మొత్తం మూడు బ్యాగులు పెట్టాను ఆ మూడు బ్యాగుల్లో ఉండే చామదుంపల్ని ఈరోజు ఆర్వెస్ట్ అయితే చేస్తున్నాను సో అయితే ఎగ్జాక్ట్గా అయితే నేను అనుకునేది అయితే ఇది ఒక ఎనిమిది నెలలు టైం పడుతుందండి ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు టైం పడుతుంది ఎందుకంటే ఎగ్జాక్ట్గా నాకైతే ఐడియా లేదు ఇది ఎన్ని నెలలు ఏంటనేది నేను నార్మల్గా అంటే ఆన్లైన్లో నెట్లో చూసినప్పుడు ఒక ఎనిమిది నెలలు నుంచి తొమ్మిది నెలలని రాసింది అంటే నేను కూడా ఏప్రిల్ నెలలో ఎప్పుడో పెట్టుంటాను మ్యాక్సిమం అంటే ఇవి ఈజీగా పెరుగుతాయి అనమాట మ్యాక్సిమం మనం ఇప్పుడు అన్ని మొక్కల్లాగా కాన్సంట్రేటెడ్గా మనం చూడాల్సిన అవసరం లేదు ఒక్కసారి మనం దుంప పెట్టాం అనుకోండి ఇంకా అది ఎలా మనం చెప్పినా చెప్పకపోయినా పెరుగుతూనే ఉంటుంది అన్నమాట జస్ట్ మనం అప్పుడప్పుడు వాటరింగ్ ఇచ్చుకుంటే సరిపోతుంది సో ఇక్కడ చూసారు కదా ఇలా ఏంటంటే ఇలాంటి దుంపలను మనం ఈజీగా బంగాళదుంపలు అనగా ఇవి లేదంటే ఇలా చామ దంపలు ఇలా ఈజీగా మన ఇంట్లోనే పెంచుకోవచ్చు కాకపోతే ఎక్కువ టైం పడుతుంది అని చెప్పి మనం అనుకోవటం తప్ప అంటే ఎక్కువ టైం అంటే ఏముంది ఒకసారి పెట్టేసిన తర్వాత మనం వీటి గురించి అవసరం లేదు కాబట్టి పెంచుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది ఇది థర్డ్ బ్యాగ్ థర్డ్ బ్యాగ్లో కూడా నేను పెట్టాను సో ఇందులో ఎన్ని వస్తాయో చూద్దాం మీరు ఈసారి గ్రో బ్యాగ్స్లో పెంచేటప్పుడు ఒక తొమ్మిది నుంచి అంగుళాలు ఉండే గ్రో బ్యాగ్స్ వెడల్పుగా ఉంటాయి కదండి ఇరవై నాలుగు ఇంటూ పది అలా ఆ సైజులో ఉండే గ్రో బ్యాగ్లు అయితే మీకు బాగా అంటే చాలా బాగా దుంపలు క్రియేట్ అవుతాయి కింద ఈ ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్లో కూడా పెట్టుకోవచ్చు కానీ ఏంటంటే అంత మట్టి మనం పెట్టవసరం లేదు అంత మట్టి మనకి వేస్ట్ కొంచెం లోతు తక్కువగా ఉండే మట్టిలో అయినా మనం ఈజీగా పెంచవచ్చు అనమాట వీటిని అదొకటి నేను గమనించాను ఇప్పుడు ఇవి పెంచేటప్పుడు అంటే నెక్స్ట్ టైంకి మళ్ళీ నాకు మా బాగా ఐడియా వస్తుంది అన్నమాట నేనైతే ఫస్ట్ టైం ఇవి పెంచడం చామదుంపలు అయితే ఎప్పటివరకు నేను పెంచలేదు ఇదే ఫస్ట్ టైం ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఎంత లూజ్గా ఉందో వాటర్ మెయిన్ అండి ఏంటంటే మనం ఈ గ్రో బ్యాగ్లో పెట్టినా కుండీల్లో పెట్టినా వాటర్ అనేది ఈజీగా డ్రైన్ అయిపోవాలి ఏ మొక్కకైనా సరే అలా డ్రైన్ అవ్వలేదు అంటే ఏమవుతుందంటే దుంపలు కుళ్ళిపోతాయి ఇప్పుడు చూసారా హెల్దీగా ఉండే దుంపలు ఇవి ఇలాంటి వాటిని మళ్ళీ మనం తిరిగి మొక్కల కింద పెట్టుకోవచ్చు అండి ఇక్కడ చూడండి వేర్లు అవి ఉన్నాయి కదా వీటికి ఇలాంటివి మనం పెడితే ఈజీగా వచ్చేస్తాయి అంటే పచ్చి దుంపలు మనం మొలకెత్తకుండా పెట్టామనుకోండి అది వాటర్ కుళ్ళిపోవచ్చు లేదా మొక్క రావచ్చు అదే మనం కం కంప్లీట్గా వచ్చిన తర్వాత పెడితే అది డెఫినెట్గా మొక్క వస్తుంది ఇదండి మనం ఈరోజు హార్వెస్ట్ చేసిన ఆమదుంపలు వచ్చేసి సో నేనైతే ఫస్ట్ టైం కాబట్టి వచ్చాయి అనుకుంటున్నాను అది మీరు చెప్పాలి ఎలా వచ్చే ఏంటనేది చూసి బాగున్నాయా బాగోలేదా లేదా ఇంకా ఏమైనా బెటర్గా హార్వెస్ట్ చేయొచ్చా ఏంటనేది కింద కమెంట్స్లో తెలియజేయండి ఆ విధంగా నెక్స్ట్ టైం మళ్ళీ నేను తెలియజేస్తాను ఇప్పటికైతే నేనైతే హ్యాపీ ఇది ఫస్ట్ టైం కాబట్టి నాకు బాగా వచ్చాయి అనుకుంటున్నాను సో మళ్ళీ వీటిలో నేను కొంచెం సెగ్రిగేట్ చేసి బాగున్న వాటిని నేను మళ్ళీ మొక్కల కింద పెడతాను అనమాట ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా మొలకలు వచ్చినవి వాటిని మళ్ళీ నేను తిరిగి మొక్కల కింద పెడతా నేను జనరల్గా ఇవి అంటే కొండ ఏరియాస్ అంటే పాడేరు అరకు లేదంటే ఇలా భువనేశ్వర్ అంటే జంగిల్స్లో ఎక్కువ నేను చూస్తాను అండి ఇలాంటివి అంటే ఈ జనరల్గా న్యాచురల్గా మనకి రోడ్ సైడ్ పండుతాయి అనమాట అక్కడైతే సో మన సైడ్ అయితే ఇక్కడ ఉండవు కానీ మనకి కొండ ప్రాంతాల్లో రోడ్డు ఎక్కనే పండుతూ ఉంటాయి అన్నమాట సో ఇది కూడా మనం తిరిగి మొక్క కింద పెట్టుకోవచ్చు ఈ దుంప చూడండి ఇలా మొలక తెచ్చినాయో సో ఇలా హార్వెస్ట్ చేసుకున్నప్పుడు కూడా మనం మిగిలిన కొన్ని దుంపలను సైడ్కి తీసుకొని మంచివి గ్రేడింగ్ చేసుకొని వాటిని మళ్ళీ తిరిగి మొక్కల కింద పెట్టుకుంటే ఈజీగా మనకి మొలకెత్తే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఇలాంటివి మనం బంగాళాదుంపలు కొన్న తర్వాత ఒక నాలుగైదు రోజులు వదిలేస్తాం కదా అంటే అలా వదిలేసిన తర్వాత మొలకలు వస్తాయి కదా సో ఇవి కూడా అంతే అనమాట సేమ్ అలా అంటే చేమదుంపలు పక్కన వదిలేస్తే మనకి మొక్కలు వచ్చేస్తాయి సో ఇదేంటి మొత్తానికి అయితే మనం హార్వెస్ట్ ఈ విధంగా ఉంది తర్వాత మనం ఈ కుండీల్లో మిగిలిపోయిన ఈ మట్టి ఉంటుంది కదా మళ్ళీ మనం వాటిని ఫెర్టిలైజర్స్ యాడ్ చేసి మళ్ళీ మనం పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు నేనైతే అలా చేసిందే మళ్ళీ తిరిగి ఆ మట్టిలోనే ఫెర్టిలైజర్స్ అవి యాడ్ చేసి నేను మళ్ళీ మొక్కలు పెడుతున్నా ఇందాక మిగిలినాయి కదా మనకి కొన్ని దొంపలు సో వాటినే మనం మొక్కలకి నేను మళ్ళీ తిరిగి పడుతున్నాను అనమాట అందులో నేను కోకోపీట్ వర్మీ కంపోస్ట్ లేదంటే పేడగత్తం వర్మీ కంపోస్ట్ లేకపోతే పేడగత్తం కంపల్సరీగా వాడుకోండి సో ఆ విధంగా నేను కొన్ని మొత్తం ఆ మట్టిలో తిరిగి ఇవన్నీ న్యూట్రియన్స్ని అన్నీ యాడ్ చేసేసి మళ్ళీ తిరిగి మొక్కలు పెట్టేస్తాను అనమాట అంటే జనరల్గా మనం ఏం చేస్తాం మొక్క హార్వెస్ట్ చేసేసిన తర్వాత వదిలేస్తాం కదా అలా వదిలేయకుండా నేనేం చేశానంటే ఇలా మళ్ళీ అదే మట్టిలోని నేను యాడ్ చేసుకొని ఫెర్టిలైజర్స్ ఎందుకంటే ఇక్కడ నాది ఆల్రెడీ లూజ్ ఉంది సాయిల్ సో పెద్దగా నేను శ్రమపడన అవసరం లేదు జస్ట్ ఫెర్టిలైజర్స్ యాడ్ చేస్తే అనమాట మళ్ళీ మనం తర్వాత పెడదాం అనుకుంటే తర్వాత లానే ఉంటుంది మళ్ళీ మళ్ళీ పెట్టలేం కాబట్టి ఎప్పుడు హార్వెస్ట్ చేసుకుంటామో ఆ బ్యాగ్లో మళ్ళీ తిరిగి మళ్ళీ మా మనం మట్టిని ఎందుకంటే జనరల్గా కొంత మట్టి తడిగా ఉంటుంది కాబట్టి అది రెండు రోజులు మూడు రోజులు ఆరునిచ్చాక మనం ఫెర్టిలైజర్స్ కలిపి వేసుకుంటే బాగుంటుంది కానీ నేను ఇక్కడ ఏం చేశాను అంటే ఆల్రెడీ నాది డ్రైన్ బాగానే ఉంది పొడి పొడిగా ఉంది కాబట్టి దానికి హార్వెస్ట్కి నేను రెండు రోజుల ముందు నుంచి కూడా వాటర్ ఇవ్వడం ఆపేసాను అనమాట అప్పుడు ఏమైందంటే అది పొడిగా ఉంది తడిగా లేకుండా ముద్దు ముద్దుగా లేకుండా పొడి పొడిగా ఉంది కాబట్టి సో నేను ఇందులో జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఆరునిచ్చి దాంట్లో ఫెర్టిలైజర్స్ కలిపేసి నేను మళ్ళీ తిరిగి బ్యాగ్లో పెట్టేశాను అనమాట పెట్టి ఈసారి దాంట్లో కొన్ని చామదంపలు పెట్టాను కొన్ని వంకాయ మొక్కలు పెట్టాను కొన్ని టమాటా పెట్టాను జనరల్గా ఇప్పుడు మనకి వెజిటబుల్స్ బయట చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేనైతే వెజ్జెస్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను మార్కెట్లో మనకి కెమికల్ అండ్ కాస్ట్ కూడా ఎక్కువ మన అంటే కెమికల్స్ని మనం ఎక్కువ డబ్బులు ఇచ్చుకుంటారా అనమాట కెమికల్ వెజిటేబుల్స్ మనకు అవకాశం ఉంటుండే ఎందుకు అలా చేయాలి మనమే గ్రో చేసుకుంటే పోయే సో థ్యాంక్ యూ అండి